హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరమ్మాయి తెలుగింటి రుచులు. ఈరోజు వీడియోలో మీకు టేస్టీగా రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే రసం పౌడర్ కూడా మెయిన్. ఈ రసం పౌడర్తోనే మనకి రసం అన్న టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ముందు మీకు ఈ రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దాని తర్వాత ఈ రసం పొడి వేసి రసం ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. సో ఈ వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఫస్ట్ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి ఒక 20 ఎండుమిరపకాయలను తీసుకోవాలి. అలాగే ధనియాలు వచ్చేసి ఒక కప్పు, అలాగే మిరియాలు ఒక కప్పు ఏమో పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ కప్పు ఏమో కందిపప్పు, జీలకర్ర. సో ఇవి మనకి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకుని వీటన్నిటిని హోల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకటి ఇలా వేయించుకోవాలి. లైట్గా వేగేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ కంటే ఏమీ వేయని అవసరం లేదు, ఓన్లీ డ్రై రోస్ట్ అన్నమాట. ఈ విధంగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. సో ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి అన్నీ వేగేంత వరకుని. సో ఇది కూడా వేగిపోయింది కదా, ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని అన్నీ చల్లారబెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అలాగే ధనియాలు కూడా వేయించుకోవాలి. సో ఈ విధంగా ధనియాలు కూడా వేయించుకోవాలన్నమాట. ధనియాలు కూడా వేగిపోయాక ఇందులోనే జీలకర్ర వేసుకోవాలి. అలాగే మిరియాలు కూడా. జీలకర్ర మిరియాలు మనకి ఎక్కువగా వేగన అవసరం లేదు. సో అందుకని ధనియాలు వేగాక ఈ విధంగా ధనియాలు అలాగే మిరియాలు వేసుకుని వేయించేసుకుని ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇవి కూడా వేగిపోయాయి, ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. సో అంతే ఫ్రెండ్స్, వీటితో మనకి రసం పౌడర్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ అన్నది. సో ఇవి కూడా వేగిపోయాయి, ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. మెత్తని పొడిలా చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని వేసుకుని ఈ విధంగా కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తగా ఫైన్ పౌడర్ అన్నది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ అన్నది చేసుకోవాలి రసం పొడి. సో అంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో టేస్టీనిచ్చే రసంలోకి రసం పొడి రెడీ అయిపోయింది. ఈ రసం పొడిని ఒక ఎయిర్టైట్ గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజులు ఫ్రెష్గా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ రసం పొడితోటి రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి వాటర్ వేసుకుని ఒక మందపాటి గిన్నెలో వాటర్ వేసుకొని నేను ధనియాలు, మెంతులు, చింతపండు, ఉప్పు, కారం, టమాటా ముక్కలు అలాగే ఇవన్నీ వేసుకుని మరిగించుకుంటున్నాను. చూడండి, చింతపండు, టమాటాలు, కరివేపాకు, ధనియాలు, మెంతులు ఇవన్నీ వేసుకుని ఈ విధంగా మరగపెట్టుకోవాలి. సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా పటికి బెల్లం వేసుకోవాలి. పటికి బెల్లం వేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట. పటికి బెల్లం అన్న వేసుకోవచ్చు, లేదా నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చు. సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ రసం పొడి వేసుకోవాలన్నమాట. మరిగేటప్పుడే వేసుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్లో వేయకూడదు. రసం ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 1.5 స్పూన్ రసం పొడి వేసుకొని ఈ విధంగా మరిగించుకుంటే బాగుంటుంది. మనకి రసం మరిగిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు ఇది రసంలోకి పోపు వేసుకుంటున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకుతోటి ఇలా ఈ విధంగా పోపు వేసుకుంటే మనకి ఈ రసం చాలా బాగుంటుందన్నమాట. చూడండి, రసం పొడి అలాగే రసం పొడితోటి రసం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.